హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి మంత్రతంత్రాలకు సంబంధించిన ఎన్నో స్టోరీస్ వింటూ వస్తున్నాం. అవి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ వీడియోలో స్టోరీ కాకుండా అఘోరాల జీవనం గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాం. ఈ అఘోరాలు 100 నుంచి 200 సంవత్సరాల వరకు కూడా జీవించి ఉండగలరు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఒక సాధారణ వ్యక్తిలా కాకుండా చాలా భయానకంగా ఉంటుంది. వీళ్ళు మరణించిన మనిషి కపాలంతో భోజనం తింటారు, అలాగే నీళ్లు కూడా ఆ కపాలంలోనే తాగుతారు. అన్నిటికంటే దారుణం ఏంటంటే వీళ్ళు ఒక మృతదేహంతో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటారు. అలాగే వీళ్ళు నరభక్షకులవుతారు, అంటే చనిపోయిన మనిషి యొక్క మాంసాన్ని ఆహారంగా తింటారు. అఘోరాలకి శరీరంలో ఉన్న ఎముకలు పాత్రలవుతాయి, మనిషి మాంసం వీళ్ళకి భోజనమవుతుంది. కాబట్టి ఈ వీడియోలో అఘోరాలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 17వ శతాబ్దంలో యూరోప్లో దొంగల బెడద చాలా ఎక్కువైంది. అయితే ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ దొంగతనాలు డబ్బు బంగారం లాంటి విషయంలో జరగట్లేదు. ఆ దొంగతనాలు అనేవి మమ్మీస్ విషయంలో జరుగుతున్నాయి. ఎవరో కొందరు యూరోప్లో ఉన్న మమ్మీస్ని దొంగతనం చేస్తూ ఉన్నారు. ప్రారంభంలో అయితే ప్రజలు అంతగా పట్టించుకోలేదు. కాకపోతే రోజు రోజుకి సమస్య పెరుగుతూ ఉండటం వల్ల ఈ ఇష్యూ పెద్ద సంస్థల దృష్టిలో పడింది. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఈ మృతదేహాల్ని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ మొత్తానికి అమ్మకానికి పెడుతున్నారు. అలా ఈ మృతదేహాల వల్ల యూరోప్లో పెద్ద బిజినెస్ జరుగుతోంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే కేవలం చనిపోయిన మనిషి శరీరాల్ని ఎందుకు ఇంత ఎక్కువ మొత్తంతో కొంటున్నారు? ఈ విషయం గురించి బాగా రీసెర్చ్ చేశారు. ఈ విషయం గురించి సైన్స్ యొక్క కోణం నుంచి చూసిన తర్వాత అన్ని నిజాలు కూడా క్లియర్గా కనిపించాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఈ శరీరాల్ని పెద్ద పెద్ద ధనవంతులు కొనుక్కుని వీటితో వివిధ రకాల మందుల్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయేది బహుశా మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. అదేంటంటే ఈ మందుల వల్ల దీర్ఘాయు పొందటంతో పాటు ఇంకా ఎన్నో రోగాల్ని క్షణాల్లో తగ్గించేస్తాయి అని నమ్మకం. ఒకవేళ ఈ విషయం గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనిషి మృతదేహంతో తయారు చేసిన ఈ మందుల వల్ల ఎంత ఉపయోగం ఉంది అని తెలిసి యూరోప్లో ధనవంతులందరూ ఎంతో రిస్క్ చేస్తూ ఉన్నారు. అలా కొన్ని 100 సంవత్సరాల ముందు ఈ విషయం గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. దాంతో ఆ సమయంలో ప్రపంచమంతటా ఈ విషయం గురించి చర్చలు జరగటం మొదలైంది. అదే సమయంలో ఇండియాలో ఉన్న అఘోరాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఈ చర్చల్లో అందరూ కూడా అఘోరాల గురించి వారికి తెలిసిన విషయం గురించి మాట్లాడుకున్నారు. అలా ఈ అఘోరాల గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. అయితే ఈ చర్చలు జరగనంత వరకు కూడా అఘోరాలు కేవలం పుస్తకాల్లో మాత్రమే కనిపించేవారు. ఈ విషయం ఇంకా ఫేమస్ అవుతూ ఉండటం వల్ల బాబ్ కీనారాం వెలుగులోకి వచ్చాడు. ఆయన ఈ ప్రపంచం మొత్తానికి అఘోరాల విద్య గురించి పరిచయం చేశాడు. అందువల్లే మీరెప్పుడైనా ఇంటర్నెట్లో మొదటి అఘోరా గురించి సెర్చ్ చేస్తే మాత్రం బాబా కీనారాం పేరే మొదటగా వస్తుంది. ఒకవేళ మీరు పురాణాలు గ్రంథాలు చూసినట్లయితే మొట్టమొదటి అఘోరా శంకరుడవుతాడు. అలా సమయం గడుస్తున్న కొద్దీ అఘోరాల యొక్క స్టోరీస్ ఇంకా ఎక్కువగా విస్తరించసాగాయి. అలా కొంత సమయానికి అందరికీ అఘోరాల గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. వీళ్ల యొక్క జీవన విధానం వేరుగా ఉంటుందని ముందే చెప్పాం. అందువల్లే వీరు మనుషుల మధ్యలో ఉండరు. వీళ్ళు అడవుల్లో మరియు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు మనుషుల మధ్యకు వచ్చి కొంత సమయం ఉండి మళ్ళీ వాళ్ల నివాసానికి వెళ్ళిపోతారు. వీళ్ళు మనుషుల దగ్గరికి భిక్షం ఎత్తుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటంటే అఘోరాలు నరమాంసం తింటారు కదా, మరి భిక్షతో ఏం చేస్తారు అని. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఆహారంగా ఏదైనా మృతదేహం దొరకనప్పుడు భిక్షం ఎత్తుకొని వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు, లేకపోతే ఏదైనా చనిపోయిన జంతువుతో అయినా ఆకలి తీర్చుకుంటారు. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఆహారం కోసం మనిషిని కానీ జంతువుని కానీ చంపే ప్రయత్నం చేయరు. ఎందుకంటే హింస అనేది అఘోరాల యొక్క నియమాలకు వ్యతిరేకం అని చెప్పాలి. అలాగే వీళ్ళకి సంబంధించి ఇంకో నియమం ఏంటంటే ఎవరైనా మనిషి అధర్మాన్ని పాటిస్తూ చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఆ మనిషికి అఘోరాలు మరణదండన విధించవచ్చు, కానీ చనిపోయిన ఆ మనిషిని మాత్రం తినటానికి వీల్లేదు. అందువల్లే ప్రజలు ఎప్పుడూ కూడా అఘోరాల్ని పూజిస్తూ గౌరవిస్తూ ఉంటారు. అఘోరాలు ఇంత కఠినంగా నియమాల్ని పాటించడానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ వాళ్ల దేవుడైన ఈశ్వరుని యొక్క ఆజ్ఞను ధిక్కరించలేరు. అలాగే 2వ కారణం ఏంటంటే ఒకవేళ వీళ్ళు నియమాల్ని ఉల్లంఘిస్తే వాళ్ల దగ్గరున్న అన్ని శక్తుల్ని కూడా కోల్పోతారు. అలా వాళ్ల జీవితం అక్కడితో ఆగిపోవచ్చు కూడా. ఒకవేళ మనిషిని తినటం మంచి విషయమా కాదా అని మిమ్మల్ని అడిగితే మీలో అందరూ కూడా మంచి విషయం కాదని చెప్తారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే సంఘటన విని అఘోరాలు నరభక్షకులుగా ఉండటం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు. 1972లో ఒక మౌంటైన్ మీద ప్లేన్ క్రాష్ అయిపోయింది. దాంట్లో 45 మంది ప్రయాణికులున్నారు. అయితే ఈ సంఘటన వల్ల చాలామంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది. బ్రతికిన మిగతా కొద్ది మంది కూడా ఎక్కువ చలి కారణంగా ప్రాణాలని వదలాల్సి వచ్చింది. ఈ ప్లేన్ క్రాష్ అనేది దాదాపు 12,000 అడుగుల ఎత్తులో జరిగింది. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే అధికారులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అలా 72 రోజులు జరిగిన ఈ ఆపరేషన్లో 45 మందిలో 16 మంది యొక్క ప్రాణాలు కాపాడగలిగారు. అయితే పోలీసులు బ్రతికి ఉన్న ప్యాసింజర్స్ని, మీరు 72 రోజుల వరకు ఎలా జీవించగలిగారు అని అడిగారు. అప్పుడు ఆ ప్యాసింజర్స్ వాళ్ళు జీవించి ఉండడానికి తోటి ప్యాసింజర్స్ యొక్క మృతదేహాల్ని తినాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే ఆ విధంగా తప్పక చేయాల్సి వచ్చిందని, లేకపోతే మిగతా వాళ్లలాగా మేం కూడా చనిపోయి ఉండేవాళ్లమని చెప్పారు. మనిషి శరీరాన్ని లోతుగా పరిశీలిస్తే మన శరీరంలో ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి. మనిషి స్కిన్లో దాదాపు 10,000 క్యాలరీస్ ఉంటాయి. అదే మన అస్థిపంజరంలో అయితే మినిమం 25,000 క్యాలరీస్ ఉంటాయి. అందువల్ల మనిషి శరీరాన్ని పోషక ఆహార రూపంలో చూసినట్లయితే ఈ పూర్తి యూనివర్స్లో ఇంతకంటే మంచి ఫుడ్ ఎక్కడా కూడా ఉండదు. అఘోరాలు పూజలో భాగంగా ఎన్నో రోజుల వరకు ఉపవాసం ఉంటూ ఉంటారు. మనిషి ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల ఎన్నో రోజుల వరకు ఆకలి కూడా వేయదు. దీనికి ఎగ్జాంపుల్ కింద ప్లేన్ క్రాష్ అయిన సంఘటనని కన్సిడర్ చేయవచ్చు. అందుకే ఈ అఘోరాలు వాళ్ల తపస్సుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి నరభక్షకులుగా మారాల్సి వస్తుంది. ఇంతవరకు మనం అఘోరాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అసలు అఘోరాలు తపస్సు ఎందుకు చేస్తారు అనే విషయం గురించి మీకు తెలుసా? అలాగే వీళ్ళు ఎలాంటి గ్రంథాలను బట్టి అన్నీ వదులుకొని అఘోరాలుగా మారుతారు? ఒకవేళ తెలియకపోతే జాగ్రత్తగా వినండి. అఘోరాల యొక్క ధార్మిక గ్రంథం పేరు సామరస్య. ఈ గ్రంథం ఎప్పుడూ అందరినీ ఒకేలా చూడాలని నేర్పిస్తుంది. అంటే ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ ఈక్వల్గా చూడటం అనేది ఈ గ్రంథం నేర్పిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం అందరూ కూడా అందరినీ సమాన దృష్టితో చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి మధ్య దూరం తగ్గి చాలా సంతోషంగా ఉంటారు. దాంతో ఈ ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో పాపాలు, దొంగతనాలు, బలత్కారాలు మరియు ఇంకా ఎన్నో తప్పులు పూర్తిగా అంతమైపోతాయి. ఈ సామరస్య ధార్మిక గ్రంథాన్ని ఫాలో అవటం వలనే అఘోరాల దృష్టి దేనిమీదైనా సమానంగా ఉంటుంది. అందువల్లే వాళ్ళు పంచభక్ష పరమాణాలైనా లేదా భిక్షమెత్తుకున్న ఆహారాన్నైనా ఒకేలా ట్రీట్ చేస్తారు. అలాగే వీళ్ళు చనిపోయిన మనిషి అయినా లేదా బ్రతికున్న మనిషినైనా ఒకే దృష్టితో చూస్తారు. మరియు వీళ్ళకి చిన్న పెద్ద అనే తేడా కూడా ఉండదు. అలా వీళ్ళ కమ్యూనిటీ ఏ విషయాన్నైనా చాలా సింపుల్గా యాక్సెప్ట్ చేస్తుంది. ధార్మిక గ్రంథం ప్రకారం వీళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ని నేర్చుకుంటారు. అంటే శివంని చాలా మంచిగా తెలుసుకోవటం. ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఎప్పటివరకైతే శివాన్ని తెలుసుకోలేరో అంతవరకు మీరు ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైన వ్యక్తి అవుతారు. ఎలా అంటే ప్రతిరోజు కలిసిన వ్యక్తుల్లో ఎవరైనా నచ్చితే మీరు వాళ్లలా మారడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తి మంచివాడైనా లేదా చెడ్డవాడైనా వారిలాగానే మారడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అందువలనే ఈ విషయం అఘోరాలకి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు చనిపోయే అంతవరకు నీకు నువ్వే తోడుగా ఉంటావు. ఇంకెవరూ కూడా నీకు తోడుగా ఉండరు. అందువల్లే వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అఘోరాలు ఇలాంటి ఎన్నో విషయాల్ని పాటించడం వల్లే సాధారణ మనుషుల్లాగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటారు. అలా వాళ్ళు ఎలాంటి బరువు బాధ్యతలు లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.